లాక్డౌన్ కారణంగా సుమారు 2000 మంది వలస కూలీలు నిరుపేదలకు రేవంత్ యువసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వలస కూలీలకు నిరుపేదలకు కనీసం భోజన వసతి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. టీమ్ రేవంత్ పేరు మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క యువమిత్రులందరికీ కూడా పేద ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఇయాల ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా సరిపోకపోవడం వల్లనే దాతలు పెద్ద మనసు ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఏదో రకం ప్రయత్నం చేసి పేదవాళ్లకు వీలైనంత మేరకు సహాయం అందించాలనుకుంటున్నారు. ప్రధానంగా ఈ చెర్లపల్లి కుషాయిగూడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్లలో పనిచేసే వాళ్లకు ఇవి అన్నీ బంద్ ఉండడంతో గత 50 రోజులుగా పని లేకపోవడం కానీ పని కల్పించాలని అనుకున్న కరోనా వల్ల బంద్ ఉండడం వల్ల కానీ ఇవాళ వాళ్లకు నిల్వ నీడడానికే కొంచెం కష్టమైంది. అలాంటి సందర్భంలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం మన బాధ్యత. వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చి వలస కార్మికులుగా ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళను కడుపులో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలో నలుమూలల వీలైనంత మేరకు ప్రభుత్వంతో పోటీపడి సంక్షేమ కార్యక్రమాలు పేదలను ఆదుకునే పని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసింది. అందులో భాగంగానే దాదాపుగా 45 రోజుల నుంచి సోమశేఖర్ నాయకత్వంలో ఇక్కడ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెట్టడమే కాకుండా ప్రతిరోజు ఒక 500 మందికి సహాయం చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ప్రధానంగా 5 కేజీల బియ్యం అన్ని రకాల కూరగాయలు దాదాపుగా 2000 మంది కార్మికులకు ఇవాళ ఈ సహాయాన్ని అందించడానికి మన వాళ్ళందరూ కూడా యువమిత్రులందరూ ముందుకు వచ్చిండ్రు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక్క పెద్ద కార్యక్రమం. పేదవాడికి బుక్కెడు అన్నం పెట్టడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని మన వాళ్ళు వీలైనంత మేరకు సహాయాన్ని అందిస్తారు. అయితే ఈరోజు మీడియా మిత్రులు కానీ దేశ ప్రజలు ఆలోచన చేయాల్సింది, కరోనా మహమ్మారి ఎంత సంక్షోభం తెచ్చిందో దానికంటే పెద్ద సంక్షోభం ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నది. అది వలస కార్మికుల సమస్య. వివిధ రాష్ట్రాల నుంచి బీహార్ ఉండొచ్చు, బెంగాల్ ఉండొచ్చు, ఒరిస్సా ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, లేకపోతే కేరళ ఉండొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా మన మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో కొన్ని లక్షల మంది ఇక్కడ ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. ఉపాధి దొరక్కపోవడం వల్ల సొంత కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలని వివిధ గ్రామాలకు బయలుదేరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సరైన రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెంది